పాయిజరావుపేట నియోజకవర్గం నుంచి సుమారుగా 100 బళ్లతో 100 వెహికల్స్ అంటే 100 కార్లు వేసుకుని మేము పాయిజరావుపేట నుంచి రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవడు ఆపుతాడో చూస్తాం. ఈ ప్రజాస్వామ్యంలో మీకు ప్రజాస్వామ్యంలో అసలు ప్రజలకి అంటే స్వేచ్ఛని కల్పించలేని ప్రభుత్వాలు మాకెందుకు? మీరు ఏదైనా మీకు చేతనైతే దయచేసి మీ యొక్క వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోండి. పవన్ కళ్యాణ్ గారి పట్ల మీరు అగౌరవంగా మాట్లాడుతున్న మాటలకి అసలు మీరు చదువుకున్న వ్యక్తులేనా? అసలు మీరు మనుషులేనా? మీకు ఏదైనా లోక జ్ఞానం ఉందా? రాజకీయ అనుభవాలు ఉన్నాయా? రాజకీయ వ్యవస్థల పట్ల మీకేమైనా విలువలు ఉన్నాయా? రాజ్యాంగం పట్ల మీకేమైనా అవగాహన ఉందా? ఏదైనా మీకు ఉంటే ఈ అన్నింటిలో ఒక్కటి ఉంటే మీరు మాటలు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకోవాలి. ఎవరి మీద పడతారు మీరు? ఎస్సీ ఎస్టీ అట్రసిటీ యాక్ట్. నేను దళితుణ్ణి, నేను జనసేన పార్టీలో పనిచేస్తున్నాను. నాకు ఇవ్వాల్సిన గుర్తింపు అందరికన్నా ఎక్కువ ఇచ్చారు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. నా భుజాల మీద చేసి మాట్లాడతారు, ఆయన నన్ను దగ్గర తీసుకొని మాట్లాడతారు. మరి మీరేంటి? దళితులు దళితుల మీద దళితులు దళిత కేసులు పెడతారంటారండి. ఆయన హెచ్చరిక జారీ చేశారు. మీరెట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆలోచనలు కుట్రపూరిత ఆలోచనలు. మీరు ఏదో వ్యాఖ్య చేశారు, జన సైనికులు అందరూ సంఘ విద్రోహంలో మారిపోయారా? ఎవడండి సంఘ విద్రోహాలుగా మారిపోయింది? సంఘ విద్రోహం అంటే గ్రంథి శ్రీనివాస్. సంఘ విద్రోహం అంటే గ్రంథి శ్రీనివాస్. సంఘ ద్రోహం అంటే గ్రంథి శ్రీనివాస్. ప్రజల సొమ్మును కాదేసి వాడవాలంటే గ్రంథి శ్రీనివాస్. అలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎమ్మెల్యేని చేస్తే అంటే మీరు ఇదైపోయారా? మీరు బెదిరించేస్తే భయపడిపోతారా జనాలు? జనసేన పార్టీ తరఫున నేను ఒకటి చెప్తున్నాను, అన్న ఆజ్ఞ ఇస్తే చాలు మానవ బొమ్మల్లో మారిపోవడానికి సిద్ధం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏంటి మీరందరూ ఏదో అంటున్నారు, జన సైనికులందరూ కూడా అల్లర్లు సైలెన్సర్లు తీసి బండి మీద తిరుగుతున్నారా? సైలెన్సర్ తీసి ఏంటండి? వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.